జనరల్గా మనం క్రెడిట్ కార్డ్స్ విషయానికి మాట్లాడితే ఇప్పట్లో రూపే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో బాగా పాపులర్ అయినాయి. రూపే క్రెడిట్ కార్డ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మర్చెంట్స్కి మనం డైరెక్ట్గా ఫోన్పేలో క్రెడిట్ కార్డు అదేవిధంగా గూగుల్ పేలో ఇలాంటి యాప్స్లో మనం యాప్ చేసుకొని డైరెక్ట్గా మనం పే చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ బెనిఫిట్ వల్ల చాలామంది చాలా వరకు రూపే క్రెడిట్ కార్డ్స్ని ఏవైతే అప్లై చేస్తున్నారు. ఒకవేళ మీరు కంప్లీట్గా రూపే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళండి. rupay.com వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ఫుల్గా ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్స్ నుంచి. కానీ ఈ క్రెడిట్ కార్డ్స్లో విషయం ఏంటంటే మనకి మనీ బ్యాక్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డ్స్ లేవు. కానీ హెచ్డిఎఫ్సిలో మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి చాలామంది తెలుసుంటుంది. అది ఇప్పుడు మనకు రూపాయలు అవైలబిలిటీలో ఉంది, ఇంతకుముందు వీసాలు అవైలబిలిటీలో ఉంది, అదేవిధంగా కొన్ని ఏవైతే వీసాలో ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డ్స్ మనకి ఇప్పుడు రూపాయలు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒకవేళ మనీ బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక కార్డు ఉందా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ దట్ ఇస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అది. అదేవిధంగా ఒకవేళ మీరు యాన్యువల్ ఫీజు లేకుండా ఏదైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే దాంట్లో హెచ్డిఎఫ్సి షాపర్ స్టాప్ క్రెడిట్ కార్డు ఉంది, ఆ క్రెడిట్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మిగతా క్రెడిట్ కార్డ్స్ అన్నీ మీరు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ పక్కన కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో ఉంది, ఓపెన్ చేసి మీకు ఏ క్రెడిట్ కార్డు కావాలంటే ఆ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. కానీ ఇప్పటికి కూడా టాప్ 3 క్రెడిట్ కార్డు గురించి మాట్లాడితే ఫస్ట్ కార్డ్ వచ్చి మాత్రం యాక్సిస్ ఏస్ కార్డు, అది టాప్ 1. ఎందుకంటే 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. కానీ ఈ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్ని మైల్డ్ చేంజెస్ జరిగాయి, అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఇంత అని ఫిక్స్ చేస్తున్నాడు. దాని తర్వాత ఇంకా రూపే క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి ఏదైనా అడ్వాంటేజెస్గా ఉంది అంటే మనం హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఆ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. లేదా టాటా ఏదైతే టాటా న్యూ ఉందో టాటా న్యూ క్రెడిట్ కార్డ్స్ రెండు ఉన్నాయి అవైలబిలిటీలో, అవి కూడా రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నింటిని కూడా మీరు డైరెక్ట్గా గూగుల్ పే అదేవిధంగా ఫోన్పేలో యాడ్ చేసుకోవచ్చు, చేసుకొని మీరు కావాలంటే స్కాన్ చేసుకోవచ్చు.